గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలను చూద్దాం ముందుగా నమస్తే తెలంగాణ పేపర్లో వార్తలు ఏంటో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ప్రగతి బాటలో నేడు మరో రెండు నూతన కలెక్టరేట్ల ప్రారంభోత్సవం మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించిన సీఎం కేసీఆర్ తొలుత మానుకొట్టకు ఆ తర్వాత కొత్తగూడెంకి ఒక్కో జిల్లాలో 10,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం రెండు బీఆర్ఎస్ ఆఫీసులను ప్రారంభించనున్నారు ఇక ఘన స్వాగతం పలికేందుకు టిఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే 14 జిల్లాలో ప్రారంభమైన కొత్త కలెక్టరేట్లు నేడు మరో రెండు అటు మహబూబాబాద్ ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రారంభించనున్నారు మహబూబాబాద్ ప్రారంభానికి సిద్ధమైన జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం అంటూ కూడా వెలుగులతో చూసిన ఫోటోనైతే ప్రచురించింది నమస్తే తెలంగాణ మరో అంశం సంక్రాంతి లోపే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలకు అనుమతి ఇచ్చిన హైకోర్టు స్థానికత వివాదాన్ని తర్వాత తెలుస్తామని ప్రకటించింది ఓ విద్యార్థి చేసిన స్థానికత వివాదాన్ని తర్వాత విచారిస్తాం తర్వాత దాని గురించి మాట్లాడతాం కానీ ఫలితాలను మాత్రం సంక్రాంతి లోపే విడుదల చేస్తామంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది ఇక ఉద్యోగార్థులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడికి మార్గం సుగమమైంది ఓ విద్యార్థి స్థానికత వివాదం నేపథ్యంలో నిలిచిపోయిన ఈ ఫలితాలను విడుదల చేసేందుకు హైకోర్టు అనుమతులు ఇచ్చింది సదరు అభ్యర్థి అభ్యర్థన కారణంగా ఆ ఫలితాలను నిలిపివేయడం సరికాదని ఆ అభ్యర్థి స్థానికత అంశంపై తర్వాత విచారణ జరుపుతామని బుధవారం హైకోర్టు స్పష్టం చేసింది ఈ సంక్రాంతి లోపే ప్రిలిమ్స్ ఫలితాలు రానున్నాయి మరో వార్త తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారి తొలి మహిళా సీఎస్ గా నిన్న బాధ్యతలు స్వీకరించారు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో తొలి తెలుగు మహిళా సీఎస్ గా రికార్డు సృష్టించారు ఆమె ఐఏఎస్ గా 3 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో సమర్థ సేవలు చేశారు టిఎస్ ఐపాస్ అమల్లో శాంతి కుమారి కీలక భూమిక పోషించారు ఐక్యరాజ్య సమితి మిషన్ లోనూ పనిచేసిన అనుభవం ఆమెకుంది నాపై ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చూడొచ్చు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలోనూ సహకార అధికారాల సమన్వయంతో ప్రజాప్రతినిధులతో సహకారంతో విజయవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తా అంటూ ఆమె రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు మరో వార్త గంగుల కమలాకర్ వ్యాఖ్యలను చూడొచ్చు ఉచిత బియ్యం పంపిణీ మొదలు స్టార్టప్ మోడిఫికేషన్ వల్లే జాప్యం మార్చి వరకు ఒక్కొక్కరికి 5 కేజీలు తర్వాత 6 కేజీలు చొప్పున పంపిణీ చేస్తాం ధరలను పెంచుతున్న కేంద్రం పేదల గురించి మాట్లాడడం విడ్డూరం అంటూ కూడా మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అంటూ కూడా ఓ వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ తెలంగాణ ప్రగతి బేష్ వీహబ్ దేశంలోనే తొలి ప్రయత్నం మహిళా పారిశ్రామికవేత్తలకు విశేష ప్రోత్సాహం హైదరాబాద్ లో వెలుపల పరిశ్రమలు నెలకొల్పండి ఇక ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తాం ఆహార శుద్ధి మండలాల్లో మహిళలకు ప్రాధాన్యం విక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఫ్లో కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ హాజరయ్యారు ఇక దానికి గవర్నమెంట్ తరపు నుంచి అన్ని సదుపాయాలను మేము కల్పిస్తామంటూ కూడా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి అన్ని హామీలను ఇచ్చారు ఇక మన జౌలీ బోర్డు ఎత్తివేత చెన్నై జౌలీ బోర్డు కూడా కోల్కతా ప్రధాన కార్యాలయంలో విలీనం దక్షిణ భారతంపై మరోసారి మోదీ సర్కార్ వివక్ష అంటూ కూడా చూడొచ్చు మరో దినపత్రిక ఈనాడు చూసుకున్నట్టయితే మన రేటింగ్ చూసుకోవచ్చు త్రిబుల్ ఆర్ కి సంబంధించిన గ్లోబ్ పురస్కారాన్ని అపురూపంగా తీసుకుంటున్న కీరవాణి ఫోటోనైతే ఇచ్చారు త్రిబుల్ ఆర్ లో పాటకు ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం ప్రపంచ సినిమా వేదికపై తెలుగు చిత్రసీమ జెండా రెపరెపలాడింది బాహుబలి చిత్రంలో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి వచ్చిన మరో బ్లాక్ బస్టర్ చిత్రం ఇంకా అవార్డుకి సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించింది ఇక మరో వార్త వందే భారత్ పరుగులు 15 నుంచే తెలుగు రాష్ట్రాలకు సంక్రాంతి కానుక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్న ప్రధాని మోదీ 19న మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది జలాల పంపకంలో తీవ్ర అన్యాయం 19% ఆయకట్టకు కేవలం 12.08% నీరు సుప్రీంకోర్టులో తెలంగాణ వాదన వినిపించింది మరో వార్త విధాన రూపకల్పనలారా విధ్వంసానికి చోటు ఇవ్వద్దు అభివృద్ధి పేరుతో పర్యావరణానికి విఘాతం తగదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఉద్భోత ఇక బెంగళూరును ముంచెత్తిన వరదల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని హైకోర్టు వ్యాఖ్యలను చూడొచ్చు మనం ఇక్కడ మరో అంశం 10లో పెరిగిన ఛాయిస్ మళ్లీ పాత పద్ధతిలోనే 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు వ్యాసరూప పరీక్షల్లో ప్రశ్నల్లో స్వల్ప ఊరటనిచ్చింది 6ఇంటిలో 4ఇంటికి జవాబు రాయాలి ఒక్కో దానికి 6 మార్కులు మళ్ళీ పాత విధానాన్ని తీసుకొచ్చింది శాంతి కుమారికి సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు వెనువెంటనే బాధ్యతల స్వీకరణ తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా ఈమె ఖ్యాతిని గణించింది ఇవి వార్తలు చూస్తూనే ఉండండి టిఎస్ 24 న్యూస్ ఆత్మగౌరవ ప్రతీక